రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్కెటింగ్ సీజన్కు ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ ఇవాళ అంటే బుధవారం జూన్ ఏడున కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఎంఎస్పీని సమీక్షించామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ క్యాచ్స్ అండ్ ప్రైసెస్ సిఫార్సుల ఆధారంగా వివిధ పంటల కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని వివరించారు గతంలో పంటలకు ప్రకటించిన ఎంఎస్పిలతో పోలిస్తే ఈ సంవత్సరం పెంపు అత్యధికంగా ఉందన్నారు ఈ ఖరీఫ్ సీజన్లో వరి కనీస మద్దతు ధరను క్వింటాల్కు నూట నలభై మూడు రూపాయల వరకు పెంచారు తాజా పెంపుతో క్వింటాల్ వరి ధర రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు పెరిగింది గత సంవత్సరం ఇది రెండు వేల నలభై రూపాయలుగా ఉంది అలాగే ఏ గ్రేడ్ వెరైటీ వరి ఎంఎస్పిని క్వింటాల్కు నూట అరవై మూడు రూపాయల వరకు పెంచారు దాంతో ఏ గ్రేడ్ వరి ధర క్వింటాల్కు ఎంఎస్పి రెండు వేల రెండు వందల మూడు రూపాయలకు చేరింది గత సంవత్సరం ఇది రెండు వేల అరవై రూపాయల వరకు ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ సమావేశమైనటువంటి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ఎంఎస్పీలపై తుది నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్కెటింగ్ సీజన్లో పెసర పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధరను పెంచారు పెసర పంట ఎంఎస్పిను ఒక క్వింటాల్పై సుమారు పది పాయింట్ నాలుగు శాతాన్ని పెంచారు తాజా పెంపుతో పెసర క్వింటాల్ కనీస మద్దతు ధర ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిదికి చేరింది గత ఖరీఫ్ సీజన్లో అది ఏడు వేల ఏడు వందల యాభై ఐదుగా ఉంది